క్రైస్తవులు ఎలా ఉంటారు చెప్పిన, ఎవరేమన్నా నిజమైన క్రైస్తవులు నిన్ను ఎవరైనా బాధ పెడుతున్నారు అనుకో, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అనుకో, ఒక టైం నీకు స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. ఏంటో చెప్పిన, నిన్ను బాధపట్టేటప్పుడు నీకు తగ్గించుకోవడం దేవుడు నేర్పించే ఒక టైం నీకు వచ్చిందని అర్థం, అది గుర్తుపెట్టుకో. నాకు తగ్గింపంటే ఏంటో నాకు తెలియాలంటే నా అనేవాడు ముందుండాలి. నన్ను ఎవరు అనేవారు లేకుండా నాకు అన్ని సుఖంగా ఉన్నప్పుడు నేను తగ్గించుకుని బతుకుతున్నట్టు దానికి అర్థం లేదు. నిన్ను ఎవరు తగ్గించుకున్నారని ఎవరో అడుగుతారు లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అడుగుతాడు. ఆయన పాత జీవితం ఇంకా మన హృదయాల్లో బతుకున్నా, ఇంకా అప్పుడప్పుడు నీకు అశ్లీల దృశ్యాలు చూడాలన్నా, ఆ యావగింపు నీకు వస్తున్న వాటి మీదకి వెళ్ళడానికి, అటు వైపుకి నీకు చూడడానికి వెళుతున్నా, నీకు లోపల ఇంకా ఆ 80% బతికే ఉందన్న. నీ కోపం తగ్గలేదు, నీ అశ్లీలత పోలేదు, నీ మోహపు చూపులు పోలేదు, నీ అబద్ధాలు పోలేదు. మరి ఎలా బతుకుతుందంటే క్రైస్తవమైన ఒక ముసుకేసి బతుకుతుంది. అంతే, నీ సినిమాలు పోవు, నీ సికార్లు పోవు, నీ లగ్జరీ లైఫ్ పోదు, నీ తగ్గింపుతనం లేదు, బాగా గౌరవించే తత్వం లేదు, ఏమీ లేదు. నువ్వు మారేవని ఎవడన్నాడు? మారలేదు. నువ్వు నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఒక ముసుకేసుకుని తిరుగుతున్నావు. నువ్వు మారలా, ముందు మారాల్సింది బైబిల్ చెప్తుంది. మారు మనస్సు. ఏం మారాలట? మారు మనస్సు. అది సరి అయిన మనసు. మారు మనసు అంటే ఒక క్రైస్తవ సువార్తికుడు ఇలా అన్నాడు, మారు మనసు అంటే మరో మనసు అన్నాడు. మరో మనసు అంటే మీకు ఏదో గుర్తు రాకూడదు. మారు మనసు అంటే మరో మనసు. మరో మనసు అంటే ఇక పాతది పోయింది, కొత్త మనసు వచ్చింది. పాత హృదయం పోయింది, నూతన హృదయం వచ్చింది. ఎలా ఉంటారు చెప్పిన, అరే నువ్వేనా ఒకప్పుడు అలా ఉండేవాడు ఇప్పుడు? అది సాక్ష్యం. అరే బైబిల్ పట్టి తిరిగిన అప్పుడప్పుడు ఒకలాగున్నావారంటే ఇదేం సాక్ష్యం? అది సాక్ష్యం కాదు. 10th class మీ ఫ్రెండ్స్ నేను ఎప్పుడో చూసినప్పుడు, ఇంటర్మీడియట్ డిగ్రీలో ఈడిగిలా IIIT స్టూడెంట్స్లా తమ్ముళ్ళ, మీ స్నేహితులు చూసిన, నీకు ఒక క్రైస్తవుడు అయిన తర్వాత కొంతకాలం తర్వాత నీ స్నేహితులు నీ బంధువులు ఎవరైనా చూస్తే, ఏనా వీడు ఇంత మారిపోయాడు, అది మారు మనసు. వీడు ఎదిగినా ఇంకా బుద్ధులు మారలేదు వీడికి అన్నారు, అది మారు మనసు కాదు. నువ్వు ఇంకా అలాగే ఉన్నావు, నీకు సాక్ష్యం వస్తుందా? నీ ఇరుగు పొరుగు వారి నీ స్నేహితులు నీ బంధువులు గుర్తుపెట్టుకో, వీడప్పుడు మనిషి కాదని చెప్ప. ఒకప్పుడు మాట అంటే పడేవాడు కాదండి, ఈరోజు ఏమి లేకపోయినా పడుతున్నాడండి, మారిపోడండి. ఒకప్పుడు ఏమి తగ్గించుకునేవాడు కాదండి, ఈరోజు అన్నీ తగ్గించుకుని బతుకుతున్నాడండి, మారిపోయాడు వాడు. ఏమయ్యాడంటే మారు మనసు పొందాడు, నూతన హృదయాన్ని సంతరించుకున్నాడు, రూపాంతరం పొందాడు.